మేడం ఇంకా లాభం లేదు అక్కడ పరిస్థితి అదుపు తప్పేట్టుగా ఉంది అంతా మీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాం సూటెడ్ సీట్ ఆర్డర్స్ ఇస్తారే కానీ మీ స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయలేము మేడం వద్దు తొందరపడకండి అసలు సమస్య ఏంటో తెలుసుకోకుండా వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారో అర్థం చేసుకోకుండా వాళ్ళే సమస్యగా ఎందుకు అవుతున్నారు నా బిడ్డ లాంటి వాళ్ళని కాల్చి నేను సాధించేది ఏంటి మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రభుత్వ ఆత్మ చాలా నష్టపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే చాలా తగలబెట్టేశారు నో తగలబెట్టేది వాళ్ళు కాదు ఈ నిప్పుని విసిరేది వాళ్ళ చేతులు కావు వాళ్ళ వెనక చేతులు సీఎం గారు ఈ విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రండి బిడ్డలాంటి వాళ్ళని మీరే చెబుతున్నారు కనుక తల్లిలా వాళ్ళని పిలిచి మాట్లాడండి డియర్ స్టూడెంట్స్ మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి మీకెందుకు ఈ సమ్మెలు ఈ సమ్మెలతోనూ బంధులతోనూ ఏ సమస్య పరిష్కారం కాదు కాలేదు అనవసరంగా మీ చదువులు పాడు చేసుకుని అర్థం లేని నినాదాలతో వీధిని పడకండి ఆవేశంతో అరిచిన ప్రభుత్వ ఆస్తులు నాశనం చేసిన భరించాల్సింది మీరేనని గుర్తుంచుకోండి స్వార్థ రాజకీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు కాకండి మీకు నాకు మధ్య దళారీలు అనవసరం నేను చేసిన తప్పేమిటో నేరుగా వచ్చి నన్ను అడగండి నాది తప్పైతే నేను దిద్దుకుంటాను మీరు నేను కలిసి మాట్లాడుకునే వరకు ఈ విద్యా విధానానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయం అమలు జరగదని హామీ ఇస్తున్నాను అది బొమ్మల పెట్టులో ఇంత కథ చెప్పినంత మాత్రాన స్ట్రైక్ ఆఫ్ చేస్తారా అది ఇంటింటి పోయి బొట్టు పెడితే మాత్రం స్ట్రైక్ ఆపుతారా మనం చెప్తే స్ట్రైక్ ఆఫ్ చేస్తారు చెప్పనీకి అదెవరు ఆపనీకి వీళ్ళెవరు అదేమిటి ఆపకపోతే ఎలాగండి ఇప్పటికే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 3 సార్లు మానేశారు పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిని ఎంతమంది స్టూడెంట్స్ హాస్పిటల్ పాలయ్యారు ఇప్పుడు సీఎం చెప్పింది కదా ఏమైనా సమస్యలు ఉంటే తన దగ్గరికి వచ్చి మాట్లాడమని నిరాహార దీక్ష శిబిరానికి వెళ్ళి బాబు నువ్వు చెప్పిందే చేస్తాం అని నిమ్మకరసం ఇస్తారు దీక్ష విరమించారని పేపర్లు ఇస్తారు అది ఏ రాజకీయ నాయకుల గురించి నా దగ్గర చెప్పొద్దు కోసుకి మూవ కూడా గొడవెట్టేయగలరు చూసావా మూవ అవ్వలేదు సీఎం గారు చెప్పినట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇది మాకు నచ్చలేదని చెబుదాం స్టూడెంట్స్ కి నచ్చని చేయనని సీఎం చెప్పింది కదా ఇక స్ట్రైక్ కొనసాగించడం దేనికి నిన్నటి వరకు ఆవిడ ఏ నిర్ణయం తీసుకోలేదు కనుక స్ట్రైక్ చేశాం ఆవిడ నిర్ణయం తీసుకున్నాక కూడా స్ట్రైక్ చేయడంలో అర్థం లేదు ఒక పోరాటం మొదలు పెట్టేది కేవలం ఒక రాజకీయ నాయకుడి మీటింగ్ వినడం కోసం కాదు ఇందులో మన పార్టీ ఇజ్జత్తు మన నాయకత్వ ఇజ్జత్తు ఆధారపడి ఉంది అర్జున్ ముక్కా గారు మంచి అనుభవం గల మనిషి ఆయన ఏ చేసినా బాగా ఆలోచించి చేసే మనిషి ఇప్పటి వరకు ఆయన చెప్పినట్టే నడిచాం ఇక మీద కూడా ఆయన చెప్పినట్టు నడిస్తే పోలా ఓకే ఒకసారి స్ట్రైక్ చేయమన్నారు చేయించామా లేదా ఇప్పుడు సీఎం కాంప్రమైజ్ పిలిచా కూడా స్ట్రైక్ చేయించడం గొడవలు చేయించడం నాకు ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ ఇట్ వి హావ్ నో రైట్ టు స్పాయిల్ అవర్ స్టూడెంట్స్ కెరీర్ యాజ్ లీడర్స్ ఔ నువ్వు చెప్పిందే కరెక్ట్ రేపే స్ట్రైక్ ముగిద్దాంలే ఏయ్ కూతేలకి నరకు కలర్ ఖతం చేస్తా కానీ ముగించే ముందు గవర్నమెంట్ కు డోస్ ఇవ్వాలి ఒక ఉప్పు ఉప్పాలే పబ్లిక్ లో గవర్నమెంట్ తో ఒప్పియాలి అందుకే రేపు మన స్టూడెంట్స్ అందరూ సెక్రటేరియట్ దగ్గరికి చేరుకోవాలి లోనికి పోయేందుకు పెద్ద కలర్ ఇయ్యాలి వాళ్ళు లోనికి వెళ్ళియరు అప్పుడు ఇస్తే కాప్ చేయాలంటే సీఎం గారే మాతో డైరెక్ట్ గా మాట్లాడాలి ఆమె రాతపూర్వకంగా మాకు రాసి హామీ ఇవ్వాలి 5 నిమిషాల్లో మేమున్న లోపలికి పోలా వాళ్ళనే రావాలా గట్లాగానే రాకపోతే పెట్రోల్ పోసుకుని తగలబడిపోతామని ఒక స్టూడెంట్ కు రాడు భయపెట్టాలా అక్కడ హోమ్ మినిస్టర్ ఉంటాడు ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఉంటాడు చిన్న కలర్ ఇస్తారు ఎప్పుడైతే స్టూడెంట్ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటారని భయపెట్టిస్తాడు అప్పుడు సీఎం తరఫున వాళ్ళు వచ్చి బాబు నువ్వు తొందరపడబాకు బాబు నువ్వు జర ఆలోచించు అని బతిమలాడి రాతపూర్వకంగా రాసిస్తారు ఆ హామీ తీసుకుని ఇస్తే గాడే ఖతం చేస్తావు ఈ పెట్రోల్ వ్యవహారం చిన్న తమాషా తోలు బొమ్మలట అంతే కానీ పెట్రోల్ పోసుకునేందుకు ధైర్యం ఉన్నవాడు కావాలా నువ్వు స్టూడెంట్ లీడర్ కదా ఇది నువ్వే చేసావు అనుకో పగడ్బందీగా ఉంటుంది నీ పలుకుబడి పెరుగుద్ది భయం అయితే వద్దులే భయమా ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటే మీరు స్ట్రైక్ ఆపేస్తానంటే ఆ పని నేనే చేస్తా ఎస్ ఐ విల్ డూ ఇట్ స్టూడెంట్ యూనియన్ సీఎం నిరంకుశత్వం తెలివికి ప్రాధాన్యత విద్యార్థుల ఐక్యత పొజిషన్ ఇస్ అహెడ్ ఓకే గోవా అన్ని కాలేజీల స్టూడెంట్స్ గ్యాదర్ అయి వస్తున్నారు వాళ్ళు ఎంత రచ్చుకుంటున్నా మీరు మాత్రం తొందరపడబాకండి ఓకే సార్ విద్యార్థుల ఐక్యత
సీఎం నిరంకుశత్వం, తెలివికి ప్రాధాన్యత, విద్యార్థుల ఐక్యత, విద్యా వ్యాపారం, స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ యూనియన్. స్టూడెంట్ సెక్రటరియట్ లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని స్కిల్స్ తీయాలి, కొంచెం నేను లోపలికి వెళ్ళాలి. ఇదే ఫోటో స్టూడియో అనుకున్నావా? వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళడానికి, నువ్వు ఎవరు తీయడానికి? సారీ సార్, ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్ సార్, గెట్ అప్. విద్యా వ్యాపారం, స్కిల్స్ అన్ని ఇక్కడే తీవకండి, ముందు ముందు చాలా తీయాలి. అలాగే తీద్దామని పర్మిషన్ అడిగాను, కానీ ఎలా చేయడం లేదు. ఇక్కడే తీస్తాను. ఇక్కడే తీస్తాను. నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, అక్కడికి వచ్చి తీయండి. అర్జున్, ఆత్మాహుతి చేసుకుంటాను. రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను. Otherwise, I'm going to fire myself! Student Union! Student Union! Vijay, Secretariat mundu chala kuda jarugutundi. Mee tammudu petrol post ni aatmahatya chestunnaru antunnadu. Nu paragara. Student Union! లోపలికి వెళ్దాం పద, నీతో మాట్లాడేటుంది పద. చూడు విజయ్, అర్జున్ నీకే తమ్ముడు కాదు, నాకు తమ్ముడే. నా కన్న కొడుకు లెక్క చూసుకున్నా. ఆ దేవుడు అన్యాయం చేసింది విజయ్. వాడు మా ట్రేడ్ యూనియన్లే పేరున్న కుర్రాడు, మంచి పోరాడు. పోయిండు పాపం. వాడి బాడీ మాకిస్తే మా ఆఫీస్ దగ్గర పెట్టుకుని జనాలకి చూపించాలని మా కార్యకర్తలు అంటున్నారు. మస్తు మంది జనాల్ని లారీల్లో దింపిస్తా, బడా ఊరేగింపు చేస్తా, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల చేత దహనం చేపిస్తా, ఇదంతా నువ్వే చేసినవని కలరిస్తా. అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా తమ్ముడికి నీకు సంబంధం ఏంటి? వాడి డెడ్ బాడీని ఊరేగింపు చేయాల్సినంత సానుభూతి నీకేంటి? విజయ్, గిట్టంటోళ్ళు చచ్చిన కూడా బతికించుకోవాలి మనం. ఈ భూములంత వరకు వాళ్ళ పేరు జ్ఞాపకం ఉండాల. నా మాటని మా పార్టీ ఆఫీస్ కా బాడీ పంపి రెచ్చగొట్టి నడివీధిలో వాళ్ళని తగలబడేలా చేసింది నువ్వు కదా. ఏ పేపర్ పొడి,
స్వతంత్ర భారత పోరాటంలో ఎంతమంది పోయిండో దాని గాంధీ తాత బాధ్యుడా? రే ముక్క, నీ నాటకం నాకు బాగా తెలుసు. నా తమ్ముడు నీ నీడలో ఉన్నాడని అర్థం చేసుకోలేకపోయాను. అలా అర్థం చేసుకుంటే ఈ రోజు వాడు చచ్చుండేవాడు కాదు. ఉద్యమాలని ఉగ్రవాదమని అమాయక ప్రజల్ని రెచ్చగొట్టే నీలాంటి వాళ్ళ గొంతుకులు కోసేస్తే ఇలాంటి చావు ఉండవు కదా. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నా తమ్ముడి శవం ఉండగా ఇక్కడికి వచ్చావు. అది గాని ఇక్కడ లేకపోతే నిన్ను శవాన్ని చేసి పంపించేవాడిని. గెట్ అవుట్. నువ్వు ఇంగ్లీష్ మే బోలా, మై ఉర్దూ మే బోల్తో. మనం ఎవరికి భయపడం? మనకు కావలసిన చదువుతాం బిడ్డ. జాగ్రత్త వల్ల ఈ రాష్ట్రం నా బ్యాంకురా, ఈ రాజకీయం నా చెక్ బుక్ రా, ఎంత గొప్పోడైనా నా దిమాక్ మీద ఎంతకరా. మర్యాదలేదు, తీసుకెళ్ళు బిడ్డ. ఏమనుకున్నావు? నీ తమ్ముడు సభ పడితే నాకే కలిగిస్తావా? మన సంగతి నీకు ఎరకలేదు. ఏమనుకుంటున్నావు? మస్తు కనిపిస్తా బిడ్డ. ఈ ముక్కతో పెట్టుకోకు, మళ్ళీ కలర్ ఇచ్చేస్తా. ఏమనుకున్నావు? జాగ్రత్తగా ఉండు. జర్నలిస్టులు అందరూ వచ్చి రెడీగా ఉన్నారు. కొంచెం బ్యాలెన్సింగ్ గా సమాధానం చెప్పండి. గారేయండి. మినిస్టర్ గారు, నడి రోడ్డు మీద కుర్రాడు కాల్చుకొని చచ్చిపోయాడు. మీరు మంత్రి మాణిక్యం గారు అక్కడే ఉన్నారు, ఎందుకు ఆపలేకపోయారు? రోజు అట్లా చాలా మంది చచ్చిపోతా ఉంటారు, వాళ్ళందరికీ మేము జవాబు చెప్పాలి. అయిందే, రోడ్డు మీద వెళ్తా ఉంటే పక్కన పెండబో కనపడుతుంది, దాన్ని ఎత్తాలనా? రెడీగా సీఎం గారు స్టూడెంట్స్ ని ఆల్రెడీ స్ట్రైక్ విషయమే సంప్రదింపులకు పిలిచారు. అలాంటప్పుడు ఆ కుర్రాడు తగలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యి అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి. అయినా ఇప్పుడు పరీక్షలు లేవుగా. అయితే లవ్ లో ఫెయిల్యూర్ అని రాసుకోండి. ఏం సమాధానం చెప్తున్నారు? ఏ పరిస్థితుల్లో చెప్తున్నారు? ఏమైనా అర్థం అవుతుందా? ఎందుకే గొడవ? మేము ఎలాగో నిజం చెప్పమని మీకు తెలుసు. తెలిసింది అడుగుతారు మమ్మల్ని. మీకు నచ్చిన సాగు రాసుకోండి. పదవుల కోసం ఆడే మీ రాజకీయ వైకుంఠ పాళికి ఈ ఆత్మాహుతికి సంబంధమే లేదంటారా? నీ లెక్క చూస్తా ఉంటే గాంధీ గారిని గాడ్సే చేత నేనే చంపించానని రాసేటట్టుండవు. నా దగ్గర ఇంతకంటే ఎక్కువ మ్యాటర్ లేదు, పెద్దవాళ్ళ దగ్గరికి పర్మిషన్ లేదు. మీరు ఎల్లు రావచ్చు.